మన శ్వాసే మన గురువు శ్వాస మీద ధ్యాస నీళ్లు పోయడం ఎంతో ఇంపార్టెంట్ కానీ ధ్యానం అనేది ఆ చెట్టుకి మొదట్లో నీళ్లు పోయడం లాంటిది సో ఈ విషయాన్ని అందరూ గమనించి తప్పకుండా ఒక చెట్టు ఆరోగ్యంగా మానసిక ప్రశాంతం అంతే కా థాంక్ యూ సో మచ్ మేడం ఇంకా చేద్దాము మా సహకారం అందిస్తాము మా వంత సహకారం అని అన్నారు అంటే ఆ తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం ज्योति कल्याणम आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपम ज्योति नमोस्तुते धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपम ज्योति नमोस्तुते जानन पद्माकम नेनु 2004 संवत्सरंलो पिरमिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट द्वारा ध्यानानी अभ्यसिंचानु ध्यानानी की पूर्वम अल्सर बीपी साइनस प्रॉब्लम वंटी जब्बुलतो नेनु बाधपड़तो उंटिनी एप्पुडैते ई ध्यानानी नेनु साधन चेयटं मोदलु पेट्टानो ना जब्बुलन्नी कूडा तक्कुवैपोयिनी स्टैंड अप सर्जन एदो नेनु स्पेशल थैंक्स चेप्पाली इंत मैं प्रोग्रम आर्गनजेस रात्रि मैडम गार्ड पदेन मंदो इर मंदो उमोन बालापूर एंकंटे वीलू बुटी पटको गुडो के गुडे पारायण पड़े वस्तर वील्लने इंत अत्याधुनिक चिंतन उतमे गजे लेकना एस्पेषली धन्यवाद मीदर की एस्पेषली अलगे कार्यक्रम मल आर नो मूड नो एपड़ना सर इंका भारी एन बालापूर का मन बड़ेपेट मुनपल कॉर्पोरेशन तरफ एन प्रोग्रम कंडक्टी खचिता इंकोटे मन बालापूर पारिजात मैडम गारे मंजी वक्ता मंजी माटगर एंतमेंगलवाणी आने लावण्य मैडम गार मरी सुमलत गार इधर माटडत आश्चर्य पैना इंत शक्ति मन बालापूर आड़वा इंस्पिरेशन अंदर इंस्पिरेशन दीकोनी अंदर मुझक मी अंदर चेनाम तब माटाते नुक क्षम्चाल थैंक यू मैडम एस्पेशल अरुणा ज्योति गार चला चक्कर कार्यक्रम मोदी सारी चे मेटालिटी का सुधा मैडम अंत क्लारटी कदा దీని కంపల్సరీ పాటించాలని పాటించాను కూడా పాటించాను ఏం జరుగుతుందో చూద్దాం అంటే ప్రాక్టికల్ గా మనం దాన్ని అనుభవించకపోతే దానిలో వచ్చే లాభ నష్టాలు కూడా మనకి ఏం తెలియవు కాబట్టి ఏ పనైనా చేస్తే దాన్ని పూర్తిగా లీనమై చేసే తప్ప అందులో ఏముందో మనకు తెలుస్తుంది నాకు అంటే ఈ 20 మినిట్స్ లో మొదట ఏవేవో ఆలోచనలు వచ్చాయి తర్వాత కన్ను తెరవొద్దు అని ఒక సంకల్పంతో దృఢమైన సంకల్పం 20 మినిట్స్ అంటే మేడం చెప్పేంత వరకు తెరవొద్దని డిసైడ్ అయ్యాను నేను ఫస్ట్ ముఖ్యంగా మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే బాధ్యతలు కొంచెం తక్కువ ఉంటాయి కదా అంటే మాట్లాడు అలవాటు నాకు ఇప్పుడు సమస్యలు ఒక ఫిజికల్ వర్క్ చేసి మెంటల్ వర్క్ లేకపోతే అది వేరు ఉంటుంది కానీ మెంటల్ వర్క్ ఉండి ఫిజికల్ వర్క్ లేకపోతే అదొకటి ఉంటుంది మళ్ళీ కాబట్టి నేను మీకు ఫిజికల్ వర్క్ ఉండదని నేను అంటలేను నేను మీకు ఫిజికల్ వర్క్ ఉండదని నేను అంటలేను నేను ఉంటుంది కాకపోతే ఈ సమస్య అంటే ఇంట్లో పనులు కానీ పిల్లలు కానీ ఇవి జనరల్ కదా ఇందులో మనము వేరే లవరు ఇలా ఇన్వాల్వ్మెంట్ కాదు కాబట్టి మనం త్యాగం చేసాం పిల్లల విషయంలో కానీ మన ఇంటి విషయంలో కాబట్టి ఇన్ జనరల్గా మనము లేడీస్ ఎక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక మగవాళ్ళు కొంచెం కష్టమే అని అడుగుదామని ప్రభాకర్ అనుకుంటే తర్వాత తెలుసులే ఎట్లయినా ఆదిలాబాద్ ఓకే నిజంగా చాలా బాగా మాట్లాడింది తను కూడా అంటే
అది ఒక రోజులో సాధ్యం కాదు, అది ప్రాక్టీస్ వల్లనే సాధ్యమైతది. ఇది ఒక రోజులో సాధ్యం కాదు కాబట్టి అది ప్రాక్టీస్ వల్లనే సాధ్యమైతది. ఆ గ్రామంలో సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనుషులకు మంచి ఆలోచన మంచి ఆరోగ్యం ఇచ్చే అంటే ఇంతకంటే మంచి ఆలోచన పని ఏముంటుంది. ఇంకా పొలిటీషియన్స్ గా మాకు ఈజీ అవుతుంది కదా, మనుషులందరు నిస్వార్థ పనులు అయితే ఈజీగా డబ్బులు తక్కువ ఖర్చులో గెలుస్తారు అందరు. జెంట్స్ ఆల్మోస్ట్ అందరు జెంట్స్ అట్లానే ఉంటారు, కాకపోతే ఇంతకుముందు మీటింగ్స్ ఉండే కాబట్టి అన్న కూడా వస్తా అని చెప్పిండు. ప్రభాకర్ అన్న కూడా ఆ విధంగానే చెప్పిన, మనవరు కూడా చెప్తే సరే అక్క మన దగ్గరనే కదా వస్తానన్నాడు. లావణ్య నిన్న ఈ టైంకి టెన్షన్ పడుతూ ఉంది, అసలు ఫస్ట్ టైం అక్క ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు చేయలేదు, నేను చేద్దాం అనుకుంటున్నా ఇట్లా. కరీంనగర్ నుంచి మేడం వాళ్ళు వస్తున్నారు, ప్లీజ్ మంచి సక్సెస్ చేయాలంటే ఏం టెన్షన్ పడక లావణ్య, 100% సపోర్ట్ నాది ఉంటుంది అని అనుకున్నా అని చెప్పినాము. ఆ విధంగా మీరందరు వచ్చినందుకు, మేము ఎంత సక్సెస్ చేయాలని కష్టపడి ప్రయత్నించినా మీరందరు రాకపోతే సక్సెస్ కాదు. మీరందరు రావడమే ఇక్కడ సక్సెస్, పెద్ద సక్సెస్. మీరందరూ వచ్చినందుకు శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా నేను. అయితే శ్వాస మీద ధ్యాస అని నిన్న చెప్పినప్పుడు, ఆ ప్రోగ్రాం గురించి లావణ్య చెప్పినప్పుడు, కరీంనగర్ నుంచి వస్తారు అనగానే నాకు ఒకటే అనిపించింది, కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం గురించి మనకి ఈ టైంలో వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము అంటే వాళ్ళకి చాలా కష్టమైన పని. ఇంకోటి ఏంటంటే ఏదో ఆశించి రేపు ఏదో మా ఫ్యూచర్లో ఏదో వస్తుంది, వీళ్ళతోటి ఏదో అవసరం పడుతుందని కాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పి వెళ్ళిపోతారు, తర్వాత వాళ్ళెవరో మనమోరమో. కానీ వాళ్ళు అందించిన ధ్యానం మాత్రం మన దగ్గరనే ఉంటుంది, అదొకటి మనం 100% నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఈరోజే కాదు, గతంలో కూడా లావణ్య నాకు 2-3 సార్లు చెప్పింది, ఇట్లా ప్రయత్నించాక చేయండి చేయండి అని చెప్పింది. కానీ ఎప్పుడు కూడా మీకు అందరికి తెలుసు, మా అక్కలకు చెల్లెలకు అందరికీ తెలుసు, మా అమ్మలకి బాలాపూర్లో ఇంతకుముందు గతంలో సర్పంచ్ చేసినప్పుడు నన్ను ఆదరించి మీ తోబుట్టులాగా నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఒక సర్పంచ్గా చూసినారు. అంతేకాకుండా ఈరోజు ఈ స్థానం కాదు, బడంపేటలోకి వెళ్ళినా కూడా అక్కడ అదే బాధ అదే స్ట్రెస్. నేను ఒకటి ఏమనుకున్నా, మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూర్చోమనగానే అన్న వాళ్ళందరూ ఏదమ్మా పార్యత ఇల్లేని ప్రోగ్రామ్ ఏదో పెట్టినట్టుంది, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది మా పని అంతా వేస్ట్ చేసి అంటారేమో అనుకున్నా. లావణ్య 10 నిమిషాలు అనగానే వాళ్ళు కూర్చుంటే వాళ్ళందరూ అసలు ధ్యాసం పెడతారా పెట్టారా, అసలు మధ్యలో లేచి వెళ్ళిపోతారా అనే భయంతో నేను కళ్ళు మూసుకొని ధ్యాస మీద కాన్సన్ట్రేషన్ చేసిన ఆల్మోస్ట్ ఆఫ్ అంటే మొత్తం ఒక మంచి నిద్రలోకి జారేంత ఇదిగా అనిపించింది, మైండ్ అసలు చాలా రిలాక్స్ అయింది. ఒకసారి అయితే అసలు నిద్ర వచ్చిందేమో అని ఇట్లా పడుతున్నా నేను అనిపించి లేచి కళ్ళు తెరుద్దాం అన్నంత కరెక్టేనా మేడం? నేను అనుకున్నా నేను నాకు ఒకదానికి నిద్ర వచ్చిందా వచ్చిందా? అబ్బా మా రిపోర్టర్ అన్న కూడా వచ్చింది, అయితే 100% కరెక్ట్ ధ్యాస చేసినాం అనమాట మేము. నేను ఒకదాన్ని మాట్లాడతాను కాదు, మన బాలాపూరు ఫస్ట్ ఉంటుంది ఎందులో అయినా, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు బడంపేట కార్పొరేషన్ అని మనం చెప్పడము, బడంపేట కార్పొరేషన్ కే మేయర్ అని చెప్పడం కంటే నేను బాలాపూర్ అనే చెప్తుంటా, ఎక్కడ పోయినా బాలాపూర్ అని చెప్తా. ఫస్ట్ బాలాపూర్కి ఉన్నంత మంచి పేరు, బాలాపూర్ లీడర్లకు ఉన్నంత ఒక గుడ్ మానసిక శాంతి ప్రశాంతత అనేది కూడా మనం అలవర్చుకున్నట్టయితే మనకి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క సమస్యల వల్ల అనారోగ్యాలకు గురి కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం గడపడానికి మనకు అవకాశం ఉంటుందని నేను కోరుకుంటూ, మరి ఈ ధ్యానము మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎంతసేపు వీలైతే అంతసేపు ఫోన్ సైలెంట్లో పెట్టేసుకుని అయినా సరే, ఫోన్లో కూడా వస్తుంది శ్వాస మీద ధ్యాస అని, అది కూడా పెట్టుకొని ఎరుపులను మోడు పెట్టుకొని అదే చెప్తున్నా. అందుకే ఎప్పుడైనా వంటి భయానకమైన రోగంతో మరి ఎంతోమంది ప్రజలు భయభ్రాంతులకి గురి అవుతున్నారు, ఎన్నో సమస్యలతో మానసిక ఒత్తిడితో యాంత్రికమైన జీవితాన్ని భారంగా ఎంతో దుర్లభంగా మరి ఆ జీవితాన్ని ఈడ్చుకొస్తున్న ఈ తరుణంలో ధ్యానము అనే ఒక అద్భుతమైన ప్రక్రియ
ఎడారిలో ఓయాసిస్లాగా వారి యొక్క జీవితాన్ని చక్కగా ప్రభావితం చేస్తూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రశాంతతని మనలోనే ఉంది అనే సత్యాన్ని మరి తెలిపింది ఈ ధ్యానం. ఎవరైతే రోజు ఈ పిరమిడ్ మెడిటేషన్ని శ్వాస మీద ధ్యాసన చేస్తారో మరి ఆరోగ్యము ఆనందము ఆహ్లాదము ఇవన్నీ కూడా మన అంతరంగంలోనే ఉన్నాయి అనే సత్యాన్ని ఈరోజు అనుభవపూర్వకంగా ధ్యానం చేస్తూ మరి ఇక్కడున్న అందరు కూడా తెలుసుకోవటం జరిగింది. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద ధ్యాస పెడుతూ ప్రతిరోజు ధ్యానం చేసినట్లయితే కేవలము మనము ఎలాంటి మందులు హాస్పిటల్స్ లేకుండా మన యొక్క ఎలాంటి రుగ్మత అయినా తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు కరోనా వరకు అన్ని జబ్బులు కూడా తగ్గించుకోవచ్చు అనే సత్యాన్ని మీరు మీరుగా తెలుసుకుంటారు మిత్రులారా. ముఖ్యంగా ఎలాంటి సమస్య అయినా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా చేయవలసింది ధ్యానమే. మన ఆత్మలోని అనంతమైన శక్తి అనంతమైన జ్ఞానము ఉన్నాయనే సత్యాన్ని మీకు మీరుగా తెలుసుకుంటారు మిత్రులారా. మనం ప్రతిరోజు ఈ దేహాన్ని శుభ్రం చేస్తున్నాం కానీ అంతరంగాన్ని శుభ్రం చేయట్లేదు. మన యొక్క బాహ్య జీవితము మరి ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే మన అంతర్ప్రపంచాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. మన అంతర్ప్రపంచాన్ని సరిచేసుకుంటే అదే బాహ్య ప్రపంచంలో ప్రతిబింబిస్తుంది. ఆ అంతర్ప్రపంచాన్ని సరిచేసుకునే విధానమే ధ్యానము అంటే ఎంతో సులువైనటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ప్రతిరోజు ఉదయము సాయంత్రము మన వయసు ఎంతో అన్ని నిమిషాలు చేసినట్లయితే 41 రోజులు చేసినట్లయితే ఒక గొంగళి పురుగు సీతాకొక చిలుకగా మారినట్లు మన జీవితంలో ఆ మార్పును మీరు తప్పకుండా చూస్తారు మిత్రులారా. కావున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని 95 ఛానల్ని వీక్షించండి, యూట్యూబ్లో వీక్షించండి. ఇంకా మీకు ఎన్నో విషయాల్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.